హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుతిన్ ఇండియా టూర్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కరోనా కాలంలో భారతదేశాన్ని సందర్శిస్తున్నారు ఈ ఏడాది పుతిన్కి ఇది రెండో విదేశీ పర్యటన ఈ పర్యటన తర్వాత ఆర్కిటిక్ ప్రాంతంలో భారతదేశానికి తలుపులు తెరవవచ్చని నమ్ముతారు వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెల ఆరున భారత్కు వచ్చే అవకాశం ఉంది ఈ ఏడాది రష్యా అధ్యక్షునికి ఇది రెండో విదేశీ పర్యటన కావడాన్ని బట్టి పుతిన్ భారత పర్యటన ప్రాముఖ్యతను అంచనా వేయవచ్చు కరోనా వైరస్ ముప్పు కారణంగా పుతిన్ విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉన్నారు తన ఒకరోజు పర్యటనలో పుతిన్ మరియు ప్రధాని మోడీ సమావేశమవుతారు మరియు అనేక ముఖ్యమైన రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో పుతిన్ భారత్లో పర్యటించారు ఈ ఏడాది చివరి నాటికి భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థను పొందబోతున్న తరుణంలో పుతిన్ పర్యటన జరుగుతోంది అమెరికా ఆంక్షల బెదిరింపు తర్వాత కూడా రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థను తీసుకుంటామని భారత్ స్పష్టం చేసింది ఈ ఏడాది పుతిన్ కి ఇది రెండో విదేశీ పర్యటన అంతకుముందు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ను కలిసేందుకు జెనీవా వెళ్లారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పుతిన్కు పలుమార్లు ఫోన్ చేసిన రష్యా అధ్యక్షుడు మాత్రం ఆయన ఆశలను బదులుకున్నారు రష్యాకు భారత్తో సంబంధాలు ఎంత ముఖ్యమైనవో పుతిన్ ఈ పర్యటన ద్వారా ప్రకటన రుజువు చేసింది ఈ పర్యటనలో రష్యా మరియు భారతదేశం మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకోవచ్చు దీని ప్రకారం ఆర్కిటిక్ ప్రాంతంలో భారత నౌకాదళం ఉనికిని స్థాపించడానికి అవకాశం లభిస్తుంది ఇండో పసిఫిక్ తర్వాత ఆర్కిటిక్ ప్రపంచంలోని తదుపరి యుద్ధ భూమిగా మారుతుందని నమ్ముతారు భారత్ రష్యాలో ఇప్పటి వరకు ఇరవై వార్షిక శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించాయి రెండు వేల పంతొమ్మిదిలో రష్యాలోని వ్లాడివోస్టాక్ నగరాన్ని ప్రధాని మోడీ సందర్శించారు రష్యా భూభాగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారత్ పెద్ద ప్రకటన చేసింది రష్యా భారతదేశానికి అతిపెద్ద రక్షణ భాగస్వామి దేశం రష్యా నుంచి అత్యాధునిక ఏకే టూ నాట్ త్రీ రైఫిళ్లు యుద్ధ నౌకలు ఫైటర్ జెట్లు ఇతర మారునాయుధాలను భారత్ పొందుతోంది ఈ పర్యటనలో అనేక ముఖ్యమైన రక్షణ ఒప్పందాలు కూడా కుదుర్చుకోవచ్చని భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి